షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇలాంటివి ఎన్ని ఉన్నా కానీ ఇక్కడ మన ప్రభాకర్ గారు ఇచ్చే డైట్తో మన ఆరోగ్యంగా కూడా మనం మారిపోవచ్చు. ఏ మంత్రంతో మరి అయితే అందరికీ ఎలా తగ్గిస్తున్నారు సార్? అంటే మంత్రాలు ఏమి ఉండవు ఇక్కడ. ఓకే, అంటే వచ్చే రిజల్ట్ అలా ఉంటుంది. నేచర్కి సంబంధించినవి దొరకాలన్నా కానీ చాలా తక్కువ అయిపోతుంది. అలాంటి టైంలో ఇది స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇచ్చిన మోటివేషన్ ఏంటి సార్? కరోనా వైరస్ వచ్చిన తర్వాత మొత్తం దీనికి మారటానికి ఆ వైరసే కారణం. వైరస్ మన బాడీ చంపేయాలి, కానీ వైరస్ మనం ఎట్లా చేస్తుంది? ఇప్పుడు నేచర్ మంత్రాన్ని ఒక పేరు పెట్టడం, దాని మీద వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక రీసెర్చ్ లాగా చేయటం, అదంతా. లేడీస్లో మెయిన్గా కామన్ ప్రాబ్లం మనం వింటూ ఉన్నాము, వాళ్ళకు కూడా ఈ డైట్ అనేది ఫాలో అయితే తగ్గుతూ వచ్చే అవకాశాలు ఉన్నాయా? షుగర్ బీపీ ఎవరికైనా తగ్గుతాయి. లేడీస్ పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పీసీఓడి బాగా ఇబ్బంది, అది చాలా ఈజీగా తగ్గుతుంది. మీరు షుగర్ వస్తే పోదు, బీపీ వస్తే పోదు, థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవాలి. ఎప్పుడు ఈ సిస్టమ్ తెలియకపోతే, పాటించకపోతే, ఇది ఒకటి ఉంటుంది, ఒక పుట్టుతోనే జబ్బులు వచ్చినాయి కాబట్టి ఆ పుట్టుతోనే తగ్గించుకోవచ్చు. లక్ష్మి అని బీరంగూడలో ఒక అమ్మాయికి లైఫ్ అయిపోయింది అనుకున్న అమ్మాయి ఇందులో తగ్గటం. అండ్ మన నేచర్ మంత్రాల్లో సో ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా సపరేట్ డైట్ అనేది కూడా ఉందా? వాళ్ళు కనుక స్టార్టింగ్ 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఉన్నప్పుడు అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న లోపాలు రాకుండా అక్కడనే బ్రేక్ పడిపోతుంది. నేచర్ మంత్ర ద్వారా కూడా షుగర్ లెవెల్స్ అనేది కూడా చాలామంది తగ్గించుకున్నారని కూడా మన ప్రభాకర్ గారు చెప్పారు. అలాగే మీ లైఫ్లో నేచర్ మంత్ర అనేది కూడా ఎంత ఇంపాక్ట్ చూపించింది? డయాబెటీస్ అనేది లాస్ట్ 8 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను. చివరికి ఒక స్టేజ్ ఎలా వచ్చిందంటే ఇట్స్ మ్యాక్సిమం డోసేజ్. ఇక ఆ మూమెంట్లోనే లక్లీ ఐ జస్ట్ గాన్ త్రూ ప్రభాకర్ సార్ గారిది. ఒకటి సార్ అన్నారు 4 వీక్స్తో చూద్దాము రిజల్ట్ ఎలా ఉందో, దాన్ని కంటిన్యూ. సో ఐ జాయిన్ అండి. జాయిన్ అయినాక ఒక 2nd వీక్ నుంచే స్టార్ట్ రిజల్ట్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. నేచర్ మంత్ర, మనకు ఎన్ని రోగాలు ఉన్నా, షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇలాంటివి ఎన్ని ఉన్నా కానీ ఇక్కడ మన ప్రభాకర్ గారు ఇచ్చే డైట్తో మన ఆరోగ్యంగా కూడా మనం మారిపోవచ్చు అని చెప్పేసి మనం రీసెంట్ వీడియోలో కూడా చూసాం. మరి అసలు అది ఎంతవరకు నిజం? మరి ఇక్కడ మనతో పాటు ప్రభాకర్ గారు ఉన్నారు. మరి ప్రభాకర్ గారితోనే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నేచర్ మంత్ర, నేచర్ మంత్ర, మరి ఏ మంత్రంతో మరి అయితే అందరికీ ఎలా తగ్గిస్తున్నారు సార్? మీరు నేచర్ మంత్ర కదా, అంటే మంత్రాలు ఏమి ఉండవు ఇక్కడ. ఓకే, అంటే వచ్చే రిజల్ట్ అలా ఉంటుంది. నేచర్ నుంచి వచ్చేది కాబట్టి మంత్రాలు ఉండటానికి లేదు కదా. న్యాచురల్గా ఏవైతే ఉంటాయో వాటి నుంచి తీసుకోవాల్సిందే మనం. ఎట్లాంటి కలపటానికి లేకపోతే మెడిసిన్, అసలు మెడిసిన్ లేకుండా చేసేదే నేచర్ అనేది. ఓకే, నేచర్కి ముఖ్యంగా మనం పెట్టింది కూడా అంతే. ఏ మెడిసిన్ లేకుండా ఆరోగ్యంగా ఎట్లుంటాం, ఉన్న జబ్బులు ఎట్లా పోతాయి, కొత్త జబ్బులు రాకుండా ఎలా ఉంటాయి, రెండు పాయింట్లు ఉన్నాయి. ఉన్న జబ్బులు పోవాలి, మళ్ళీ రావద్దు. ఇది ఆ కాన్సెప్టే నేచర్ మంత్ర. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడున్న జనరేషన్లో అయితే మనకున్న వర్క్ ప్రెషర్ కానీ, స్ట్రెస్ కానీ, ఇలా సిటీ లైఫ్లో మెయిన్గా చూసుకుంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినేసేసి పరిగెడుతూ ఉంటారు. కాకపోతే ఇలా నేచర్కి సంబంధించినవి దొరకాలన్నా కానీ చాలా తక్కువ అయిపోతుంది. అలాంటి టైంలో ఇది స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇచ్చిన మోటివేషన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు అవునండి, విపరీతమైన సమస్యలు ఎందుకంటే దారుణంగా ఉన్నాయి. అసలు ఎంత చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ఇట్లా ఉన్నాయి. అయితే నాకు ముందు ఈ ఆలోచన లేదు దీని మీద ఏదో చేద్దామని. కానీ నేను చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతాను విపరీతమైన సమస్యల నుంచి బయటపడ్డాను నేను. అప్పటి నుంచి నాకు దీని మీద నమ్మకంతో ఇక నేను మ్యాక్సిమం ఫాలో అవుతున్నాను. కరోనా వైరస్ వచ్చిన తర్వాత మొత్తం దీనికి మారటానికి ఆ వైరసే కారణం. ఎందుకంటే మనకు బాడీ కరెక్ట్ ఉన్నప్పుడు, మనం కరెక్ట్గా ఉన్నప్పుడు వైరస్ మన ఎందుకు దాన్ని మనం డ్యామేజ్ చేస్తుంది? వైరస్ని మన బాడీ చంపేయాలి, కానీ వైరస్ మనం ఎట్లా చేస్తుంది? ఇది ఎందుకంటే నేచర్ని అర్థం చేసుకుంటేనే ఆ పాయింట్ తెలుస్తుందండి. ఆ ఫుడ్ని, ఆ విధానాలను తెలిసినప్పుడే అప్పుడు మనకి అసలు ఏ వైరస్ కూడా మనకు దానికి భయపడటం కానీ అసలు ఉండదు. అసలు వైరసే రాదు లోపలికి, అసలు వస్తే ఇక్కడే చంపేసింది. ముందు ఎక్కడ ఎంటర్ అవుతుంది, అది ఇక్కడ నుంచి గొంతులోకి వెళ్తుంది లేదా ముక్కులోకి వెళ్తుంది. ఇక ఈ ఇక్కడనే అది ఫాలో అయ్యే వాళ్ళకి, ఆ సిస్టంలో ఉన్న వాళ్ళకి ఆ వైరస్ దాదాపు 60-70% ఇక్కడనే చంపేస్తుంది. కిందికి పోనీయదు, కిందికి పోతే మళ్ళీ అక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది, అక్కడ పోతుంది. అంటే ఇన్ని దాటుకొని ఎలా పోతుంది వైరస్ మన ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనే పాయింట్ నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి వైరస్ వచ్చింది. వైరస్ వచ్చిన తర్వాత మొత్తం అంతా ఇంట్లో కూర్చొని మొత్తం ప్రపంచం అంతా ఉనికిపోయే సందర్భం. అప్పుడు ఆ టైంలో నాకు నేనేమనుకున్నా అంటే ఎందుకు ఇంత భయపడుతున్నారు? నేను అనుకున్నా కొన్ని రోజులు ఎవరో వస్తారు, ఏదో జరుగుతుంది, తగ్గిస్తారు, ఇంత చిన్న వైరస్ ఏం చేస్తుంది అని అనుకుంటే మొత్తం ఎక్కడ చూసినా ఈ పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నా అవును, నేనే దానికి
దాన్ని చూద్దాం అసలు ఏం చేస్తుందో అందరం చెప్పగలుగుతాం కదా. ఒకవేళ నాకేమన్నాయిద్దా, ఆ డౌట్ నాకు తక్కువేనా, పెద్దగా ఏం రాలేదు. ఇన్కేస్ నాకే వస్తే, ఎందుకంటే నాకు ఆ వైరస్ మీద అవగాహన ఉంది, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ అది, నేను అక్కడ ఆ పురుగుల మధ్య వాటి మధ్య పెరిగిన వాడిని, ఆ పెస్టిసైడ్ కొట్టి వాటిని లేకుండా చేసి ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎందుకు చేయకూడదు అనిపించింది. నేను ప్రయత్నాలు చేశాను, 2-3 నేను కావాలని 3-4 మధ్య కూర్చొని పీల్చుకొని అట్లా తెచ్చుకున్నాను. ఈ నేచర్కి దాంట్లో నేను అనుకున్న పద్ధతిలోనే 5 డేస్లో నార్మల్ తెచ్చుకున్నాను. ఓకే, అప్పుడు నేను ఇది అంత ప్రపంచాన్ని చెప్పాలి, ఇది మామూలు విషయం కాదు కదా, ఇది చెప్పాలనుకున్నాను. చెప్పాలనుకుంటే ఎట్లా, దీన్ని ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి? అప్పుడు ఒక లెటర్ రాసి ఇక్కడ హెల్త్ మినిస్టర్ దగ్గర నుంచి సీఎం దగ్గర నుంచి పిఎం దాకా లెటర్లు రాసుకుని మొదలుపెట్టాను. ఎక్కడ ఒక అవకాశం దొరుకుతుంది, అది ఎక్కడ దాన్ని ముందు పోలేదు అసలు, ఎవరు పట్టించుకోలేదు. ఒక లాయర్లు జడ్జీలు ఎవరినో కలిశాను, చాలా కలవనోళ్ళు లేరు ఆ సందర్భంలో. మన హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని ఏం కలిసిన, ఎక్కడ కూడా ఏం లేదు. సరే దీన్ని ఏం చేద్దాం, ఇది ముందు పోయేటట్టు కనపడలేదు. ఇక అప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఇక నా సినిమా దానికి వెళ్ళిపోదాం, నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను కదా, అటు ఫార్మర్ దగ్గర నుంచి సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాను కాబట్టి దానికి వెళ్దామని ఒక స్టోరీ కిష్ కింద కానీ పార్ట్ తీద్దాం, మ్యూజిక్ అన్ని చేసుకున్నాను, బైండర్ స్క్రిప్ట్ మొత్తం చేసుకుని వెళ్ళిపోదాం దానికి. మళ్ళీ ఇది అంత అయ్యేది కాదని, కానీ నాకు ఇంత అద్భుతాన్ని చెప్పలేకపోవడం అనేది నా ఒక అసమర్థతే కదా నాది. దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అనే ఒక దాంతో ఉంటుంది నాకు. ఇటు స్క్రిప్ట్ రాసుకుంటున్నా, ఇది మైండ్లో ఉంటుంది అది. అప్పుడు నాకు అనిపించింది, మామూలు నేను ఎలా తగ్గించుకున్నాను ఇన్ని సమస్యలు, ఒక కుప్ప కూలిపోయే వ్యక్తిని అన్ని సమస్యలు ఉన్నప్పుడు, వాటి నుంచి నేను బయటపడి ఇంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఫ్యూచర్ని కూడా నేను ఇంత మంచిగా ప్లాన్ చేసుకున్నప్పుడు, ఇది ఎందుకు ఇట్లా అని అనిపించినప్పుడు నాకు వచ్చింది, నేను ఏం చేసి తగ్గించుకున్నానో అదే చేస్తే అయిపోద్ది కదా అందరితో అని ఆలోచన రావటం. అప్పుడు నేచర్ మంత్రాన్ని ఒక పేరు పెట్టడం, దాని మీద 1-1.5 ఇయర్ ఒక రీసెర్చ్ లాగా చేయటం, అదంతా ఆ తర్వాత మొత్తం అంతా ఇప్పుడు మనం సోషల్ మీడియా కానీ ఇదంతా ఆ తర్వాత ఎంటర్ అయ్యాము. అండ్ సో ఇంతకుముందు అయితే యూజువల్గా మిమ్మల్ని బతుకమ్మ ప్రభాకర్ అని ఇంకా అనేవాళ్ళు, ఇప్పుడైతే నేచర్ మంత్ర ప్రభాకర్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అలా మీరు ప్రసిద్ధులు అవుతూ ఉన్నారు. అంటే నేను అగ్రికల్చర్లో ఉన్నప్పుడు అక్కడ కూడా అలానే ఉండేది, నా పేరు కూడా అంటే ఒక సీడే ప్రభాకర్ సీడ్ అని అమ్మిన సందర్భం ఉంది, మిర్చి సీడ్. ఆ స్థాయికి వెళ్ళిన రైతు నేను, అక్కడి నుంచి అనుకోకుండా సినిమా ఫీల్డ్లోకి వచ్చాను. బతుకమ్మ మూవీ ముందు మామూలుగానే ఉండేది, బతుకమ్మ మూవీ ఎప్పుడైతే చేసామో ఇక బతుకమ్మ ప్రభాకర్ అని అప్పుడు ఆ పేరుతో పిలిచాను. ఇప్పుడు దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ నేచర్ మంత్ర ప్రభాకర్ అని, ఇప్పుడు మళ్ళీ సినిమా తీస్తే మళ్ళీ ఆ పేరే ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది. కానీ అట్లా రాదు సార్, ఏంటంటే సో యూజువల్గా ఈ నేచర్ మంత్ర గురించి మేము నార్మల్గా ఒక రీసెర్చ్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఇంటర్వ్యూకి వచ్చే ముందు, చేస్తూ ఉంటే చాలామందికి తగ్గింది, సో దీని ఈ డైట్ ఫాలో అవడం వల్ల బెనిఫిట్స్ అనేది కూడా ఉన్నాయి, కొంతమందికి అయితే ఇమీడియట్ రిజల్ట్స్ అనేది వచ్చాయి, ఇంకొంతమందికి అయితే లేట్గా అయినా కానీ రిజల్ట్స్ వచ్చాయని కూడా తెలిసిందనమాట. అండ్ ఇలా రిజల్ట్స్ వచ్చిన వాటిలలో కూడా సో లేడీస్లో మెయిన్గా కామన్ ప్రాబ్లం మనం వింటూ ఉన్నాము, వాళ్ళకు కూడా ఈ డైట్ అనేది ఫాలో అయితే తగ్గుతూ వచ్చే అవకాశాలు ఉన్నాయా? సో బాగా తగ్గుతాయండి వాళ్ళకి, ముఖ్యంగా ఈ షుగర్ బీపీ ఎవరికైనా తగ్గుతాయి. లేడీస్కి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పీసీఓడి బాగా ఇబ్బంది, అది చాలా ఈజీగా తగ్గుతుంది ఇందులో, అసలు చాలా ఈజీ అంటే ఇది ముందు వాళ్ళకి ఆ షుగర్ బీపీ కన్నా చాలా ఫాస్ట్గా అది నార్మల్కి వచ్చేస్తుంది, అంత అద్భుతమైన రిజల్ట్ దీంట్లో వస్తుంది. ఎందుకంటే హార్మోన్స్ అన్ని వాళ్ళకి మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఫుడ్లోనే కదా వస్తున్నాయి, ఎక్కడ ఫుడ్ ఏం తింటున్నారో తెలియదు, ఎప్పుడు మిడ్ నైట్ తినటం, టైమింగ్స్ లేవు, సరైన ఫుడ్ బాడీకి కావాల్సినవి లేవు, ఇట్లా మిస్ అవ్వటం వలన వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ దారుణంగా వస్తున్నాయి. వాళ్ళకి చాలా దాదాపు 50% ఆ బాధతోటే ఉన్నారు, ఆ ప్రాబ్లమ్స్ తోటే ఉన్నారు, అది చాలా ఈజీగా దీంట్లో వెళ్ళిపోతుంది అండి. అంటే ఏంటంటే పీసీఓడీస్తో ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తున్న వాళ్ళు సేమ్ అదే ఫుడ్ కానీ మెయింటైన్ చేస్తూ ఉన్నవాళ్ళు, దాని తర్వాత నుంచి థైరాయిడ్ నుంచి ఇంకా క్యాన్సర్ లెవెల్కి ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో మన డైట్ ఇప్పుడు ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారా ఇట్లా లేడీస్లలో కూడా? చాలామంది ఉంటారండి, చాలామంది అంటే పీసీఓడి అవి అయితే వాళ్ళు చెప్తారు, కానీ షుగర్ బీపీ అది చెప్పలేదు, అంటే జెన్సే చెప్పరు అసలు మాకు షుగర్ ఉంది అని. అది చెప్పుకోవడానికి కూడా చాలామంది కూడా కొంచెం జంకుతూ ఉంటారు, జంకుతారు అవును ఖచ్చితంగా. ఇప్పుడు మన ఇంటర్వ్యూలు కూడా రారండి అసలు, కెమెరా భయం సగం, అసలు ముందు చెప్పడం అనేది ఇబ్బంది వాళ్ళు, ఎవరు తెలియకుండా చేస్తారు. కొంతమంది ఇంట్లోనే తెలుసు మాకు, బయట తెలియదు అంటే అంత ఎందుకు దాన్ని అనిపిస్తూ ఉంటారు నాకు, అంత భయపడటం, దాన్ని తగ్గించుకునే మార్గాలు ఇన్ని ఉన్నాయి కదా, దానికి ఎందుకు భయపడటం అంటే తగ్గదనేది ఒక అపోహ ఉంది కదండి. షుగర్ వస్తే పోదు, బీపీ వస్తే పోదు, థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవాలి, వేసుకోవాలి ఎప్పుడు. ఈ సిస్టమ్ తెలియకపోతే, ఇది పాటించకపోతే, ఇది ఒకటి ఉంటుంది, ఒక ఫుడ్తోనే జబ్బులు వచ్చినాయి కాబట్టి ఆ ఫుడ్తోనే తగ్గించుకోవచ్చు అనేది లేదు, తెలియట్లేదు. అంతసేపుకి మెడిసిన్ అంతే, ఆ మెడిసిన్తో ఇంకొక జబ్బు, దానికి ఒక మెడిసిన్, ఇలా వెళ్ళిపోతుంది లైఫ్లో. ఇంకా కానీ ఇక్కడ బ్రేక్ కొట్టేది ఉంది ఇక్కడ, ఎందుకంటే దాన్ని మళ్ళీ నార్మల్గా తీసుకొచ్చే అవకాశం ఉంది ఇక్కడ. వాళ్ళ తర్వాత మంచిగా ఫాలో అవ్వటం ఇదంతా చేసుకుంటే జీవితంలో రావు, ఎందుకంటే మేము అదే కదా చేసింది. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు కాదు, 100 ఇయర్స్ వచ్చేవారికి ఏ జబ్బు రావడానికి లేదు. ఇప్పుడు ఎలా అయితే ఆరోగ్యంగా ఉన్నా అంతే ఉండాలి.
ఎందుకంటే ఫుడ్ అనేది కరెక్ట్ తీసుకున్నప్పుడు మన బాడీ చాలా అద్భుతంగా పనిచేసేది. చాలా కొన్ని 150 ఇయర్స్ ఉంది దానికి, ఆ శక్తి ఉంది దానికి. ఆపటాలు వన్ డే కదా మనం పెట్టుకుంటున్నాం, యా అది ఇంకా అక్కడదాకా కూడా ఆరోగ్యం లేకపోతే అది మనం చేసుకునే అసమర్థతే కదా. యూజువల్గా అయితే ఇవన్నీ మనము డైట్ ఫాలో అవ్వడము ఇవన్నీ వీటితో పాటు మరి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అండ్ లైఫ్ స్టైల్ కూడా ఇలా మార్చుకోవాలి అని చెప్పేసి సలహాలు ఏమైనా ఇస్తారా, ఓన్లీ డైట్ వరకే మీరు చెప్తూ ఉంటారా? 100% ఇది లైఫ్ స్టైలే. అసలు ఏం ఉండాలి, ఏం తినాలి, అసలు బ్రష్ చేసుకునే దగ్గర స్టార్ట్ అవుతుంది నేచర్ మంత్రం అనేది నేర్పేది. లైఫ్ స్టైల్ అనేది మొత్తం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, మనిషి లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు ఏం చేయాలి, ఎంత ఫుడ్ తినాలి, ఎంత వాటర్ తాగాలి, ఏమేమి తీసుకోవాలి, బాడీకి కావాల్సిన ఏంటి, అసలు ఏమేమి తీసుకోకూడదు, ఫ్యూచర్లో ఏం తీసుకోవాలి, ఇప్పుడు తగ్గే వరకు ప్రాబ్లమ్స్ తగ్గేదాకా అప్పుడు వరకు ఏం తీసుకోవాలి, ఈ మొత్తం ఉంటుందండి కంప్లీట్. యోగా మెడిటేషన్ ఇంత మించి ఇంకా లైఫ్ స్టైల్ ఏమి ఉండదండి. అంత నా ఒక 25-30 సంవత్సరాల అనుభవాన్ని పెట్టి నేను ఇట్లా ప్లాన్ చేసి అట్లా చేసిన విధానం. అంటే ఈ నేచర్ మంత్ర అనేది సో ఎక్కడి వారికి సేవలు అనేది అందిస్తూ ఉంది? అంటే యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మన వీడియోస్ కూడా చూసి యుఎస్ నుంచో లేకపోతే కెనడా నుంచో కాల్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకు సో ఇది అందుబాటులోకి రావాలి, సో వాళ్ళకు కూడా ఈ డైట్ అనేది ఫాలో అవ్వాలి అని అంటే సో మీరు ఎట్లా సేవలు అందిస్తున్నారు? ఇప్పుడు వచ్చింది, ఎక్కడికైనా పంపించేలాగా ముందు లేదు. ముందు హైదరాబాద్లో చిన్న ఏరియా నుంచి మొదలుపెట్టాం, అట్లా మొత్తం సిటీ అంతా విస్తరించాం మొత్తం. ఇది ఇదేంటంటే నేచర్ మంత్ర 100% డైరెక్ట్ కుక్ చేసి అంతా పంపించే విధానం హైదరాబాద్లో. అంటే వాళ్ళ ఇంట్లో ఓన్లీ వాటర్ తీసుకుంటే సరిపోతుంది, అంటే నీళ్ళు అంతా 3 times 2 times ఇలా కంప్లీట్గా ఇంటికి వెళ్తాయి. ఆ తర్వాత మధ్యలో ఒక వీడియో, ఒక లక్ష్మీ అని బీరంగూడలో ఒక అమ్మాయి, ఒక అమ్మాయికి లైఫ్ అయిపోయింది అనుకున్న అమ్మాయి ఇందులో తగ్గటం, ఆ ఇంటర్వ్యూ మనం ఇక్కడ సోషల్ మీడియాలో తీసుకోవడం. డిప్రెషన్లో ఉన్న టైంలో కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు, ఏం అవ్వదు, ఫుడ్ నుంచి నేను క్యూర్ చేస్తాను, అసలు ఇది 100% రిజల్ట్ వస్తుంది అనే హామీ నాకు ఇచ్చారు. అది వైరల్ అయిపోయి ఇక్కడ నుంచి అసలు షుగర్ ఇట్లా తగ్గిద్దా నిజమా అసలు ఇదని అందరూ ఆ వీడియో చూసిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి అమెరికా దాకా విపరీతమైన కాల్స్ ఇచ్చా, ఎంత షుగర్తో సఫర్ అవుతున్నారు, ఎంత జబ్బులతో ఉంటున్నారు అని అప్పుడు నాకు అర్థమైంది. సో ఇది మనం ఇక్కడ వరకు కాదు కదా, దీన్ని ఇంకా ఎక్కడ వరకు ఎట్లా విస్తరించాలి, ఎట్లా ఏ రకంగా చేయాలనేది ఆలోచించి దాన్ని దీన్ని కొంత రూపాలు మార్చి కొంత డైరెక్ట్ రా మెటీరియల్ ఉంటుంది, కొన్ని పౌడర్లు ఉంటాయి, ఇవన్నీ ఏ రకంగా పంపించాలని మళ్ళీ దాని మీద ఒక రీసెర్చ్, ఇది ఒకటి అయిపోయింది మళ్ళీ అదొకటి దాన్ని చేసి మళ్ళీ దాన్ని ఇప్పుడు మొత్తం ఎక్కడైనా ఎనీ ఏ కంట్రీలు ఉన్నాయండి ఎక్కడైనా ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడికి పంపించేలాగా మనం కొన్ని వాళ్ళ అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని సీడ్స్ పంపించకూడదు, కొన్ని న్యూజిలాండ్ ఒక పద్ధతిలో ఉంటుంది, యుఎస్ఏ ఒక పద్ధతిలో ఉంటుంది. యుఎస్ఏ ఈజీగానే ఉంది, ఏదైనా పంపించేలాగా ముందు అక్కడ అవన్నీ పంపించడానికి లేదన్నారు కానీ పోతున్నాయి, ఇప్పుడు ఏం ప్రాబ్లం రావట్లేదు, కొద్దిగా ఏదో కొన్ని సీడ్స్ తప్ప. కాబట్టి ఇదంతా సేమ్ ఎక్కడైనా చేసుకునేలాగా మొత్తం అలానే ఇప్పుడు విస్తరించామండి. ఓకే సార్, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఒక గుండె జబ్బు సమస్య అనేది కూడా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తున్నాం, పెద్దవాళ్ళల్లో అంటే కామనే, కాకపోతే చిన్న ఏజ్ లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. సో అంటే అలాంటి వాళ్ళకు మెయిన్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటారు? అసలు వాళ్ళకి వాళ్ళు పుట్టకముందు నుంచే తల్లి గర్భంలో ఉన్న అక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాయండి. ఎందుకంటే వాళ్ళు సరైన ఆరోగ్యం ఉంటే కదా, ఆరోగ్యం ఉండాలంటే సరైన ఫుడ్ తీసుకోవాలి కదా, అక్కడే తప్పు జరుగుతుంది. మరి పిల్లలు ఎలా ఆరోగ్యంగా ఉంటారు, తల్లిదండ్రులే తప్పు చేసినప్పుడు ఎక్కడైతే మనకి ఆ బేబీ చిన్న అక్కడ ఎక్కడైతే చిన్న అక్కడ ఇంత నుంచి స్టార్ట్ అవుతాడో అక్కడి నుంచే కరెక్ట్ ఫుడ్ లేకపోతే అక్కడ స్టార్ట్ అయింది కదా జబ్బు. యా వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎంత ఆరోగ్యం, పిల్లలు పుట్టేటప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆరోగ్యం ఉంటారో అలానే పుడతారండి పిల్లలు. అవును సార్, ఏదో యాక్సిడెంటల్గా జరిగాయి, వంశపారంపర్య జరిగాయి, మన చేతులు ఉండవు, అవి పక్కన పెడితే అది ఎంత ఉంటుందో 5% ఉంటుంది, మిగిలినవన్నీ వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఇక్కడ బేబీ అలానే పుడతారండి. దాన్ని బట్టి మళ్ళీ తర్వాత వాళ్ళకి ఏం పెడుతున్నాం దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది. కాబట్టి అక్కడ జాగ్రత్తలు తీసుకుపోతే ఇక్కడ ఏదో పుట్టిన తర్వాత వచ్చే కాదండి, కొన్ని రావచ్చు అది తర్వాత, కానీ పుట్టడమే సమస్యలు కనబడుతున్నారు కదా. 1.5 ఇయర్ మొన్న అయితే ఒక బేబీని తీసుకొచ్చారు, 1.5 ఇయర్కే షుగర్, ముందు ప్రాబ్లం కాలేదు అమ్మ, ఎప్పుడు అంటే 4 సార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది, అది పొడిస్తే ఆ పాప అల్లాడిపోతుంటే అసలు. 1.5 ఇయర్ చిన్న పిల్లలు, పిల్లలు పాప మంచిగా ఆడుకుంటుంది, ఇంజెక్షన్ పోసేసరికి మొత్తం అల్లాడిపోతుంది, దానికి ఏం చేయాలో ఇక ఏం చేస్తాం దానికి, మనం ఇట్లా మనం ఇవన్నీ పెట్టలేం కదా చిన్న బేబీకి, దానికి ఇవన్నీ చూసి పెద్దవాళ్ళే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ పిల్లలు ఇవన్నీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ పాటించకపోతే కనీసం 50% మొత్తం 100% చేయాల్సింది, 50 బాడీకి కావాల్సిన కనీసం ఒక పూట ఇచ్చారనుకోండి, అప్పుడు కరెక్ట్ మనం మంచి ఆ బేబీస్ అట్లా అంత ఆరోగ్యంగా పుడతారు, ఈ సమస్యలు ఉండవు. అండ్ మన నేచర్ మంత్రాలో సో ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా సపరేట్ డైట్ అనేది కూడా ఉందా? ఉంటుందండి,
అంటే మరీ ఒక 8 మంత్స్ దాటిన తర్వాత కాదు, అప్పుడు మళ్ళీ మళ్ళీ ఫుడ్ లోకి వస్తే వాళ్ళు కొంత ఇబ్బందులు పడతారు. వాళ్ళు కనుక స్టార్టింగ్ 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఉన్నప్పుడు అయితే సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న లోపాలు రాకుండా అక్కడనే బ్రేక్ పడిపోద్ది, ఈ ఫుడ్ తీసుకుంటే అయిపోయింది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కానీ మరి 7 8 నెలలు దాటితే కొద్ది ప్రాబ్లం అయిపోతుంది. సార్, యూజువల్గా మన దగ్గర నేచర్ మంత్రాకి వచ్చి షుగర్ని తగ్గించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో ఎవరైనా కానీ మన అంటే తగ్గిందని చెప్పడానికి కానీ అలా ఉన్నారా? ఉన్నారండి. ఇప్పుడు మనం చాలా ఛానల్స్లో కూడా ఇచ్చాము టెస్టిమోనియల్స్. ఓకే, ఇప్పుడు కూడా ఉన్నారు. మన వెంకటరెడ్డి గారు అని ఇప్పుడు పక్కనే ఉన్నారు, వెంకటరెడ్డి గారు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఎంతమంది అయినా తీసుకోవచ్చు. కాకపోతే కొంతమంది చెప్పలేరు, షుగర్ తగ్గినా కూడా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఓల్డ్ మంది ఉన్నారండి. కానీ వాళ్ళు ఏంటంటే షుగర్ ఉండని చెప్పలేరు, హేమరాల్ భయం వీటితో చెప్పలేము. కొంతమంది ఇస్తారు, ఒక 10 మంది చేస్తే అందులో ఒక్కళ్ళు ఇస్తూ ఉంటారు. ఆ ఒక్కళ్ళు వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, అవన్నీ తీసుకున్నాం. ఓకే, నేచర్ మంత్రాలో సో ఇప్పటి వరకు చాలామంది షుగర్ లెవెల్స్ అనేది కూడా తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అందులో సో మనకైతే ఇప్పుడు ఒక లైవ్ టెస్టిమోనియల్గా కూడా మనకైతే ఇప్పుడు ఇవ్వడానికి సో మరి ఒక బిజినెస్ మ్యాన్ వెంకటరెడ్డి గారు ఇప్పుడు మనతో పడినారు. మరి ఆయనకు షుగర్ ఎలా తగ్గిందా ఏంటనేది కూడా మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే అండి. నేచర్ మంత్ర ద్వారా కూడా షుగర్ లెవెల్స్ అనేది కూడా చాలామంది తగ్గించుకున్నారని కూడా మన ప్రభాకర్ గారు చెప్పారు. అలాగే మీ లైఫ్లో నేచర్ మంత్ర అనేది కూడా ఎంత ఇంపాక్ట్ చూపించింది? యాక్చువల్లీ అండి, నాకు ఇది డయాబెటీస్ అనేది లాస్ట్ 8 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను. టు బి ఆనెస్ట్, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో లేదు, నా హ్యాబిట్స్ బట్టి వచ్చిందండి, నా డైలీ హ్యాబిట్స్ బట్టి వచ్చింది నా జబ్బు. సో ఈ 8 ఇయర్స్ జర్నీలో కూడా నేను బాగా డోసేజ్ వాడుతూ ఉన్నాను. మార్నింగ్ ఒక ట్యాబ్లెట్, ఈవినింగ్ ఒక ట్యాబ్లెట్, ఒక 3-4 డాక్టర్స్ మార్చడం. బట్ ఎప్పటికీ కూడా ఆ వాల్యూస్ అనేది తగ్గించలేకపోతున్నాను, అంటే లిమిట్స్లోకి రాలేకపోతున్నాను. చివరికి ఒక స్టేజ్ ఎలా వచ్చిందంటే ఇట్స్ ఎ మ్యాక్సిమం డోసేజ్. నా లాస్ట్ డాక్టర్ అడ్వైజ్ చేసిన దాని ప్రకారం ఐ హ్యాడ్ టు గో ఫర్ ఏ ఇన్సులిన్కి వెళ్ళాలి ఇంకా నేను, అంటే ట్యాబ్లెట్లో అది అయిపోయింది, ఆ డోసేజ్ అయిపోయింది. సో ఇంకా ఆ మూమెంట్లోనే లక్లీ ఐ జస్ట్ గాన్ త్రూ ప్రభాకర్ సార్ గారిది ఒకటి సుమన్ టీవీలో ఎక్కడ చూశాను, ఇంటర్వ్యూ చూశాను. సో ఒక్కసారి అప్రోచ్ అవుదాము, అదే ఫస్ట్ టైం ఇంకా ఇట్లా ఒక ఫుడ్ ద్వారా ఏమైనా ట్రై చేద్దామని సార్కి కాల్ చేస్తే ఒక 10 మినిట్స్ కౌన్సిలింగ్ చేశారు. అసలు ఏంటి మీరు అంత డీటెయిల్స్ తీసుకొని, అండ్ ఈ స్ట్రాంగ్లీ అడ్వైజ్ మీ అవుతుంది వెంకట్ గారు చేయొచ్చేది, మీరు నమ్ముకొని జాయిన్ అవ్వండి అంటే నేను ఒక 4 వీక్స్ చాలన్నారు కానీ నేను 8 వీక్ కోర్స్ తీసుకున్నాను. బికాజ్ నాకు కొంచెం ఆ లెవెల్స్ అనేది చాలా సంవత్సరాల నుంచి మెడిసిన్కి అలవాటు పడి ఎన్ని చేసినా అది తగ్గకపోయేసరికి దెన్ సార్ అన్నారు 4 వీక్స్తో చూద్దాము రిజల్ట్ ఎలా ఉందో దాన్ని కంటిన్యూ. సో ఐ జాయిన్ అండి. జాయిన్ అయినాక ఒక 2nd వీక్ నుంచి ఐ స్టార్టెడ్ రిజల్ట్, అంటే రోజు ఎవ్రీ ఆల్టర్నేట్ డే. 1st వీక్ అయిపోయాక 2nd వీక్ నుంచి గ్లూకోమీటర్తో మనమే ఇంట్లో చెక్ చేసుకోవచ్చు స్ట్రిప్స్ పెట్టి. సో అలా 2nd వీక్లోనే ఐ స్టార్టెడ్ సీయింగ్ ద యునో రిజల్ట్, అంటే ఆ వాల్యూస్ కొంచెం ఇంప్రెసివ్గా ఉన్నాయి, అంటే డ్రాస్టికల్గా. ఫాస్టింగ్లో వచ్చి నేను బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ కోర్స్ ఫాస్టింగ్ 180కి తక్కువ ఎప్పుడు ఉండేది కాదు, 180 ఫాస్టింగ్లో ఉండేది. అండ్ పోస్ట్ లంచ్ వచ్చి 280+ ఉండేది, 280 to 300 టచ్ చేసేది పోస్ట్ లంచ్. అండ్ HbA1c లెవెల్స్ వచ్చి ఆల్వేస్ 10.8 10+ ఉండేది, 10.8 ఉంది లాస్ట్ రీడింగ్ బిఫోర్ ఐ జాయిన్ చూసుకున్నాను. సో అట్లాంటి లెవెల్స్తో జాయిన్ అయినవన్నీ ఈ ఫాస్టింగ్ లెవెల్స్ ఇవన్నీ కూడా 2nd వీక్ నుంచే పడిపోవడం, అట్లా కొంచెం బాగా కాన్ఫిడెన్స్గా వచ్చి సీరియస్ చేశాను. కొంచెం కష్టంగా ఉంటాయి. కోర్సులో ఉన్న బ్యూటీ ఏంటంటే కష్టము అండ్ బ్యూటీ ఫుడ్డే అండి, అంతా ఇంటేక్ ద్వారానే తను మనకి చేస్తారు సార్. ఆ ఫుడ్లో వాళ్ళు ఇయ్యాల్సిన నేచర్ నుంచి వచ్చిన ఆ ప్రాపర్టీస్ని ఎక్కడెక్కడ ఏ రేషియోలో మిక్స్ చేయాలో ఇట్స్ ఆల్ వాళ్ళ థీరీ అది. బట్ మనకు అల్టిమేట్లీ ఇట్స్ ఏ ప్యూర్ ఫుడ్. పొద్దున స్ప్రౌట్స్ కొన్ని అవి వస్తాయి, ఒక జ్యూస్ వస్తుంది, దాని తర్వాత ఇంకొక మీల్ ఉంటుంది అంతే డేలో, ఓన్లీ 2 మీల్ ఇన్ ద డే. సో మై లాస్ట్ మీల్ వాజ్ అట్ 4 PM. 4 PMకి నా లాస్ట్ మీల్ ఇంకా. అది సార్ చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు, మీరు మళ్ళీ 80 పర్సెంట్లో కూడా టెంప్ట్ అయ్యి కూడా కొంచెం ఆకలేసినా కూడా చేయొద్దని. బట్ ఒక్కో 1st వీక్ అంతా బాగా డిఫికల్టీ ఉండేది, బికాజ్ సిన్స్ ఐఎమ్ ఇన్ టు యూనో ఈ ఇంటీరియర్ బిజినెస్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో ఐఎమ్ రన్నింగ్ ఏ ఫ్యాక్టరీ అరౌండ్ ఒక 130 మెంబర్స్ టీమ్ ఉంటారు. సో లాట్ ఆఫ్ ప్రెషర్, బిజినెస్ ప్రెషర్ ఉంటుంది రోజు. యూజువల్గా అయితే బీపీ అండ్ షుగర్ వచ్చేది ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ వల్లే. స్ట్రెస్ అండ్ దట్ ఈస్ ట్రూ. అండ్ మీరు ఒక బిజినెస్ మ్యాన్,
సుమారు ఒక 300-400 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు మీ దగ్గర. సో ఎలా అనిపించేది మీకు ఈ నేచర్ మంత్రం యూజ్ చేసేటప్పుడు? యా, దట్ ఈస్ ట్రూ. చాలా అంటే రోజుకు 13-14 గంటలు పనిచేస్తే కానీ ఫీల్డ్లో ఈ షో రన్ చేయలేము, బికాజ్ హ్యూజ్ థింగ్. ఒక అంటే ఎక్కువ కస్టమర్స్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో ఎక్కువ ఉంటుంటాం, సో వెరీ సెన్సిటివ్ బిజినెస్ కూడా. సో ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి దీనికి నేను. సో బీయింగ్ ఏ నో సీనియర్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, నేను బాగా హెల్తీగా ఉండి దీన్ని డ్రైవ్ చేయాలి. సో ఎంత స్ట్రెస్ పెట్టుకొని ఈ షుగర్ లెవెల్స్తో ఈ స్ట్రెస్తో ఇంకా డబుల్ అవ్వడం, ఆరోగ్యం ఎఫెక్ట్ అయిపోయినా అంటే సడన్గా మేము స్టార్ట్ చేసి ఒక 5 ఇయర్స్ అయింది ఆర్గనైజేషన్, స్టిల్ వీఆర్ నో స్ట్రగ్లింగ్ టు గెట్ ద బ్రేక్ ఈవెన్. ఈ మూమెంట్లో ఇంకా మేము ఎనర్జెటిక్గా ఉండాల్సింది. దీనివల్ల ఆ లెవెల్స్తో ఇంపాక్ట్ ఎలా ఉండే సార్, లైక్ యూనో ఈవినింగ్ అయిందంటే కొంచెం బాగా దాహం ఎక్కువ వేయడము, సిమ్టమ్స్ అన్నీ అలా ఉంటాయి. సో వెన్ఎవర్ ఐఎమ్ టచింగ్ పోస్ట్ లెన్స్ 200-300 ప్లస్, ఫాస్టింగ్లో 180 ప్లస్ టచ్ చేశానంటే, సో సిమ్టమ్స్ ఇంకా ఈవినింగ్ 4-5 అయిందంటే ఇట్ స్టార్టెడ్ గివింగ్ అలారం, నాకు తెలిసిపోతుంది. ఒక్కొక్క బాడీ ఒక్కొక్కరికి ఇండికేషన్ ఇస్తుంది బేస్డ్ ఆన్ దేర్ బాడీ. సో నాకు అలా వచ్చేసేది, కాళ్ళు లాగడం, కొంచెం నీరసం అయిపోవడం, బాగా దాహం వేయడం, ఎంత వాటర్ తాగుతున్నా పెదవులు ఎప్పుడు ఎండుకుపోతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఐ యూస్ టు రియలైజ్, మళ్ళీ పెరుగుతుందిరా దేవుడా, మళ్ళీ డోసేజ్ పెంచుకోవాలి, ఇలా వరి అయ్యేవాడిని. సో ఇది సెకండ్ వీక్ నుంచి ఎప్పుడైతే వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ నేచర్ మంత్ర, ఆ ప్రోగ్రెస్ బాగుంది. అంటే ఆకలి వేసినా కూడా తట్టుకోగలిగాము, ఎందుకంటే రిజల్ట్ బాగుంది అని చెప్పి ఇంకా అసలు టెంప్ట్ అయ్యే వాళ్ళం కాదు. ఎట్టి పరిస్థితుల్లో తను ఇచ్చిన ఫుడ్ కాకుండా ఇంకొకటి మనం టచ్ చేయకూడదు, అది ఖచ్చితంగా స్టిక్ అయి ఉండాలి. సో దాంతో నాకు ఒక 4 వీక్స్ వెళ్ళగానే నేను రీడింగ్స్ తీస్తే చాలా డ్రాస్టికల్ చేంజ్. ఫాస్టింగ్ ఈజ్ 130 అండ్ పోస్ట్ లంచ్ ఈజ్ 160 అండ్ HbA1c లెవెల్స్ వచ్చి 7.6 ఐ థింక్ 7.6 ఆ లెవెల్ ఆఫ్ రీడింగ్స్ చూశాను. సో ఈవెన్ మన అంటే డైలీ రొటీన్ ఈ జాబ్లో కూడా చాలా యాక్టివ్గా ఉండడం, అంటే అంతకుముందు అంత డ్రోజీగా ఉండేది, సాయంత్రం అయిందంటే ఏదో లౌజీగా డ్రోజీగా, ఆ కండిషన్లో కూడా పనిచేస్తూ ఉండాలి. బట్ ఇది కొంచెం అలవాటు అయ్యాక బాడీకి ఈ 4 వీక్స్ ఏదైతే మేము ప్రాక్టీస్ చేసామో ఇది చాలా మంచి ప్రాక్టీస్. ఇది అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడానికి చేసే ప్రాక్టీసే. సో 4 వీక్స్ తర్వాత రిజల్ట్ బాగుండి, తర్వాత నేనే సార్ని అడిగాను, సార్ ఐ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్ ఫర్ అనదర్ 4 వీక్స్ సో దట్ యూనో ఒకసారి బాడీ అంతా కొంచెం పర్ఫెక్ట్ చేసుకొని దెన్ ఐ కెన్ మెయింటైన్ లెటర్ నా ఇది అలవాటు చేసుకోవడానికి ఆ టైం నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యునో దీన్ని ప్రాక్టీస్లో పెట్టడం చాలా కష్టం. కోర్స్ అయిపోయిన తర్వాత అయిపోగొట్టేంత వరకు భయంతో చేయొచ్చు, అయిపోయిన తర్వాత కూడా దాన్ని మనం చేయగలగాలి అంటే నేను ఈ ప్రాక్టీస్ టైం పెంచాలి అని ఇంకొక 4 వీక్స్ ఎక్స్టెన్షన్ చేశాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేచర్ మంత్రాలో పంపించే డైట్ కానీ ఫుడ్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది, రెగ్యులర్ మనం తినే ఫుడ్ టైప్లోనే ఉంటుందని కూడా మేము విన్నాము. యా, చాలా బాగుంటుందండి. ఈవెన్ నేను ఫస్ట్ ఏదో భయపడ్డాను, వీళ్ళు నేచర్ మంత్ర అంటే ఏమన్నా ఆయుర్వేద మూలికలు వేసి ఏమన్నా తినడానికి ఇబ్బందిగా ఉంటుందేమో, టేస్టీగా ఉండకపోవచ్చు అనుకున్నాను, కానీ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మంచి మంచి ఐటమ్స్ వస్తాయి లంచ్లో. ఈరోజు వచ్చిన లంచ్ మెనూ రేపు ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్ ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తారు. అండ్ సాటర్డే సండే ఫుల్ డే ఫాస్టింగ్ ఉంటుంది ఈ కోర్సులో, అంటే ఒక లెమన్ జ్యూస్ విత్ హనీతో ఉండాలి సండే అంతా, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. ఆ రోజుకి సారే హనీ పంపిస్తాడు, లెమన్స్ పంపిస్తాడు. సో ఆ సాటర్డే కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉండడానికి కొంచెం ఒక్కరోజు మాకు రిలాక్సేషను కొంచెం బిర్యానీ లాంటిది అవి ఇవి పంపిస్తారు, దాంట్లో కూడా ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ అట్మోస్ట్ కేర్ తీసుకొని పంపిస్తారు. బట్ వెరీ టేస్టీ, ఎవ్రీడే చాలా దోశలు వస్తాయి మధ్యాహ్నం లంచ్లో, ఒక పోర్షన్ ఆఫ్ ఫుడ్ భాగంగా దోశ వస్తుంది, పొంగనాలు ఇస్తారు, వడ వస్తుంది, టేస్టీగా ఉంటాయి. పచ్చళ్ళు ఉంటాయి, 2 కూరలు ఉంటాయి. ఈరోజు కూడా ఇదేదో తినడానికి ఇబ్బంది ఉందని అనిపించేది, ఒక్క మెత్తుకు కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్త తింటాం మళ్ళీ, ఎందుకంటే ఇదే దిక్కు, రేపు మార్నింగ్ వరకు కాపాడుకోవాలి. సో ఫుల్ పోర్షన్ తినే విధంగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. అండ్ వెంకటరెడ్డి గారు, మీరు ఇందాక మాట్లాడేటప్పుడు కూడా లాస్ట్ మీల్ 4 PM అని చెప్పేసి అని అన్నారు, ఇంతకు ఈ నేచర్ మంత్రాలో టోటల్గా ఎన్ని మీల్స్ అనేది కూడా ఉంటాయి డేలో? అంటే ఫస్ట్ వీక్ 3 టైమ్స్ ఉంటుందండి. ఫస్ట్ వీక్ 3 సార్లు పంపించడం, డెలివరీ అనేది ప్రతిసారి ప్రతిపూట పంపించడం, ఒకసారి మా సాయంత్రం వరకు అట్లా కాదండి, ప్రతి 8 సార్లు పంపిస్తాం, 8 సార్లు డెలివరీ బాయ్ వచ్చి ఇచ్చేస్తాడు. పూట పూటకి ఫస్ట్ వీక్ 3 టైమ్స్, సెకండ్ వీక్ మారుస్తాం. సెకండ్ వీక్ వాస్తవం ఏంటంటే మన సన్సెట్తో సంబంధం ఉంటుంది, మన నేచర్కి, నేచర్ అనేది మనం నేచర్ క్యూర్ అనేది సన్సెట్ తోటి మన బాడీకి కూడా అలానే ఉంటుంది, దాన్ని బట్టే ఉంటుంది అది.
ఎప్పుడైనా మనకి 6:30 అలా దాటి సన్సెట్ అయిన తర్వాత ఆకలి లేదండి నిజానికి. ఆకలి అక్కడితో అది బ్రేక్ పడిద్ది, అక్కడ స్లోగా డైజెషన్ సిస్టమ్ అనేది ఇట్లా మూసుకెళ్తుంది. అది ఆ తిన్నది ఏదో అరిగి అంతవరకు ప్రాసెస్ ఉంటుంది, కానీ మిగిలిందంతా అట్లా మూసుకొని డల్ అయిపోతుంది, అది నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది నైట్. కానీ మనకి ఏం జరుగుతుంది అంటే మనం ఏం చేస్తున్నాం, 9కో 10కో 11కో అప్పుడు తింటున్నాం కదా, ఇప్పుడు మన మైండ్ మళ్ళీ గుర్తు చేస్తుంది ఇక్కడ రోజు తింటున్నావు కదా ఇవాళ కూడా ఏమైనా పెట్టాలి. అప్పుడు డైజెషన్ సిస్టమ్ అక్కడ క్లోజ్ అయింది కూడా మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ అంతకుముందు అలవాట్లు అలాగే కదా ఉంటాయి, అందుకని 3 టైమ్స్ ఇస్తున్నాం ఫుడ్. సెకండ్ సండే ఫాస్టింగ్ వచ్చింది, అక్కడతోటి మొత్తం మైండ్ చేంజ్ అయిపోయింది. ఇక అప్పుడు దాకా ఏం తిందాం ఇట్లాంటి ఆలోచన ఫస్ట్ వీక్ మాత్రం వస్తాయి, తర్వాత రావండి. ఎందుకంటే సండే కంప్లీట్ ఫాస్టింగ్, ఇంకా హనీ నిమ్మక ఆకలేం కాదు, అదంతా ప్లానింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఆ రోజు ఆకలి హ్యాపీగా చేస్తారు, మళ్ళీ తెల్లారు కూడా చేస్తాం అన్నట్టు ఉంటుంది అక్కడ. తెల్లారు తెలుసు అసలు దాన్ని ఏంటి అని, దాని మజా అనేది. అప్పుడు ఇక ఈ ఎప్పుడైతే ఆ సంతోషం ఇవన్నీ వచ్చినాయి కదా, రిజల్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, లైట్ అవుతూ ఉంటుంది, ఇవన్నీ మార్పులు వస్తూ ఉంటాయి. మొదట 1-2 రోజులు తప్ప మిగిలినంత మంచి మార్పులు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం కరెక్ట్గా సెకండ్ వీక్ నుంచి 2 టైమ్స్ పెట్టేస్తాం ఇప్పుడు. అయితే డిన్నర్ తీసేసినా అది మళ్ళీ జ్యూస్ ఉంటుంది, మళ్ళీ ఏం తగ్గదు, క్యాలరీస్ తగ్గవు, లేకపోతే ఇవన్నీ న్యూట్రిషన్ ఏం తగ్గదండి, ఇంకా పెరుగుతుంది కూడా ఆ జ్యూస్ వల్ల. ఇట్లా దాన్ని తగ్గింది. అయితే ఇక్కడ 4 గంటలు ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే, ఇప్పుడు మేము ఏం చేసాము, ముందు 6:30కి తినమని చెప్తాం, ఎందుకంటే సూర్యాస్తం అయింది కాబట్టి ఆ టైంలో తినండి అని చెప్తాం. అక్కడ ఏం చేశారంటే మొదట్లో 8కి తింటాం 9కి తింటాం చేశారు, దాన్ని అట్లా కాదని కొద్దిగా ముందుకు తీసుకొచ్చాం, అంటే 5కి తినమని. 5కి తింటే మళ్ళీ ఒక 7 తర్వాత తింటున్నారు, ఇంకా లేట్ అవుతుంది. ఇట్లా కాదు అసలు 4కే పెట్టేద్దాం అనుకున్నాం ఇంకా, ఎందుకంటే మన మైండ్ సెట్ మార్చాలి కదా. అది మారిస్తేనే ఇప్పుడు మరి తగ్గాలి కదండి, మనం మన ఇష్టం వచ్చినట్టు తింటే కాదు కదా, ఇంత ఎంత టేస్ట్లు ఉన్నాయండి, ఒక టైం పెట్టాలి, ఎంత తినాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని 4కి తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్ సెట్ అయింది. ఇప్పుడు 4కి తిని మళ్ళీ అందరూ అంటారు ఇప్పుడు, అరే అసలు ఆకలి లేదు అసలు అంతకుముందు నైట్ తిన్న ఆకలి వేస్తుంది అంటే, మైండ్ సెట్ కూడా ఇక్కడ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ మళ్ళీ యోగా ఉంది, మెడిటేషన్ ఉంది. మీరు వెంకటరెడ్డి గారు ఇంకా చెప్పలేదు, మెడిటేషన్ మొత్తం ఏది వదిలిపెట్టేది ఉండదండి. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక సర్టెన్ ఆసనాలు ఇస్తారండి, వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ సింప్టమ్స్ బట్టి తను అడ్వైజ్ చేస్తారు సార్. సో నాకు పర్టికులర్గా కొన్ని వీడియోస్ పంపించి వాటిని కొంచెం నాకు యోగా మీద ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఈజీగా చేసేసుకున్నాను. ఒక 1 అవర్ మార్నింగ్ యోగా చేస్తే చాలా బాగుంటుంది. యోగా దట్ విల్ సపోర్ట్ ఏ లాట్ మనకి, మనం అనుకున్న దానికి రిజల్ట్స్కి అది బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది నాకు బాగా నచ్చి కూడా, నా రిజల్ట్స్ చూసి కూడా, మై వైఫ్ ఈజ్ సఫరింగ్ విత్ రొమటాలజీ అనే ఒక డిసీజ్తో సఫర్ అవుతుంది తన పాపం. రీసెంట్ టైమ్స్లో కూడా రొమటాలజీకి సంబంధించిన వ్యాధులు కానీ మనం ఎక్కువగా వింటూ ఉన్నాము, చాలా ఉన్నాయి ఈ మధ్యలో. అండ్ మై వైఫ్ ఈజ్ రియల్లీ వన్ ఆఫ్ ద విక్టిమ్ ఆఫ్ దట్ డిసీజ్. సో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి తను కూడా హై డోసేజ్ ఇంజెక్షన్స్తో అలా నడుస్తుంది. సో రీసెంట్లీ అంటే తను ఇంకా యట్ టు సీ ద రిజల్ట్స్, నా ప్రోగ్రెస్ చూసి తనకు తానుగా జాయిన్ అవుతానని షీ స్టార్టెడ్. ఒక వీక్ డే అయింది తీసుకోబట్టి, కొంచెం తనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. సార్ ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది, బట్ ఇట్ టేక్ సమ్ టైమ్, మోర్ దెన్ డయాబెటీస్ కన్నా కొంచెం ఎక్కువ రోజులు చేస్తే అవుతుంది అని. సో షీఈ్ మోర్ ఇన్స్పైర్డ్, అంటే నన్ను చూసి తను కూడా రియల్లీ ఇన్స్పైర్ అయింది. అదర్వైజ్ షీఈ్ అ టిపికల్ హౌస్ వైఫ్, షీ వాంట్ గుడ్ ఫుడ్ ఆల్వేస్, మంచి ఇంట్లో తను చేసుకొని తినడం అట్లా ఇష్టం. సో సడన్గా ఇలాంటి ఫుడ్కి స్విచ్ ఓవర్ అవ్వడం తనకు డిఫికల్ట్, ఎందుకంటే నాకు ఇస్తున్న ఫుడ్ చూసేది డైలీ. సో అలా వరి అయ్యి కొంచెం టైం తీసుకున్నా కూడా నా చేంజ్ చూసి షీ ఆర్ చేంజ్ డర్ మైండ్ సెట్. అంటే ఈ షుగర్ వచ్చినప్పుడు ఎంత భయపడతారంటండి, 90% అండి. ఇంట్లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ఏదో జరిగిందని అంత ఫీల్ అవ్వటం, అంత బాధపడటం 2-3 రోజులు మనుషులే కాదు అంత బాధపడతారండి. ఇక్కడ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఆ పండగ లాగా ఉంటుంది అప్పుడు, ఇంకా అరే తగ్గింది కదా, ఇంకా ఏదైనా తగ్గింది అనేది. అట్లా వెంకటరెడ్డి గారు మిసెస్ కూడా ఆమె కొంచెం క్రిటికల్ ప్రాబ్లమ్స్, అంటే హెవీ డోసులు వాటి అంతా అంటే అంత ఇబ్బంది ఉందన్నమాట. ఇక చూసేవారికి ఆమెకి ఉత్సాహం వచ్చింది, ఇక చేసి ఇక నేను కూడా చేస్తానని ఇంకా మొదలు పెట్టారు. నేచర్ మంత్రా గురించి కూడా మీరు చాలా చక్కటి విషయాలు అనేది కూడా చెప్పారు. అండ్ ఈ నేచర్ మంత్రా ఎవరైతే మరి యూజ్ చేస్తున్నారో, ఈ డైట్ని ఫాలో అవుతున్నారో, వాళ్ళ దగ్గర నుంచి మంచి రిజల్ట్స్ రావడం కూడా నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక హెల్తీ వరల్డ్ అనేది కూడా మీరు క్రియేట్ చేస్తున్నందుకు రియలీ రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. సో గైస్, మరి నేచర్ మంత్రా డైట్ అనేది ఎవరైతే యూజ్ చేస్తున్నారో, మన అయితే ఒక లైవ్ ఎగ్జాంపుల్గా కూడా మరి వెంకటరెడ్డి గారు కూడా తన ఎక్స్పీరియన్స్ అనేది కూడా చెప్పారు. షుగర్ లెవెల్స్ అనేది కూడా చాలా చక్కగా తగ్గాయి. నేను ఇప్పుడైతే హై డోస్ కాదు కదా, నార్మల్ ఏ డోస్ కూడా యూజ్ చేయట్లేదు షుగర్ లెవెల్కి అని కూడా ఆయన చక్కగా వివరించారు. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతర్కో టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.